హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. ఇప్పటికు మనం డావిన్చి రిజాల్వ్లో ఈ కట్ పేజ్లో ఆపరేషన్స్ ఎలా చేయాలో చూసాం. అంటే లైక్ మీడియా ఎలా ఇంపోర్ట్ చేయాలి, కట్ చేయడం, రిఫైన్ చేయడం, ట్రాన్జిషన్స్, టెక్స్ట్. సో ఇవన్నీ కూడా మనం ఇంతవరకు కట్ పేజ్లో ఎలా చేయాలనేది చూసాం. బట్ ఈ వీడియో నుంచి, అంటే ఈ క్లాసెస్ నుంచి, మనం ఇంపోర్ట్ పేజ్లో మన మీడియాని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి అనేది కూడా చూద్దాం. సో ఫస్ట్లీ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనం చిన్న ప్రాజెక్ట్ చేస్తున్నాం అనుకోండి, లైక్ ఏదో ఒక యూట్యూబ్ వీడియో, ఆర్ ఎల్స్ ఏదన్నా ఒక ఇన్స్టాగ్రామ్ ఆర్ ఎల్స్ ఒక ఇన్స్టాగ్రామ్ రీల్, సో ఇటువంటివి చేస్తున్నాం అనుకోండి. సో మనకు చాలా తక్కువ ఫైల్స్ ఉంటాయి కాబట్టి మనం ఒకటో రెండు ఇంపోర్ట్ చేసుకుని దాని మీద వర్క్ చేస్తాం. కానీ అలా కాకుండా మీరు ఒక షార్ట్ ఫిల్మ్ కానీ ఆర్ ఎల్స్ ఒక 50-100 ఫుటేజెస్ ఉన్న ఒక పెద్ద ప్రాజెక్ట్ మీద కానీ వర్క్ చేస్తున్నారు అనుకోండి, సో బేసికల్లీ నేను చేసే మిస్టేక్ ఏంటంటే అన్నీ ఒకేసారి ఇంపోర్ట్ చేసుకుంటాను. బట్ తర్వాత మళ్ళీ అందులో నాకు కావాల్సిన క్లిప్ వెతుక్కోవడం కోసం దాన్ని ఎలా కిందకి పైకి స్క్రోల్ చేయడం, లేదంటే ప్రతి క్లిప్ మళ్ళీ ప్లే చేసి చూడడం, సో ఇటువంటి మిస్టేక్స్ చేస్తాను. సో అలా కాకుండా ముందు నుంచే మన ఫైల్స్ అనేవి ఆర్గనైజ్డ్ పెట్టుకుంటే, సో అప్పుడు మనకి వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, సో అందుకనే బేసికల్లీ మనం ఇక్కడ స్పెసిఫిక్గా ఈ మీడియా అన్న ఒక ట్యాబ్ ఉంది, సో ఆ ట్యాబ్ని యూజ్ చేస్తాం. సో బేసికల్లీ మనం ఎలాగైతే కట్ పేజ్లో ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నామో, సో అదే విధంగా మనం ఇక్కడ కూడా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్ చేస్తే మనకి ఇంపోర్ట్ మీడియా, సో దీనికి షార్ట్కట్ సేమ్, కమాండ్ ఐ. సో కమాండ్ ఐ క్లిక్ చేస్తే సో మనకి ఈ విధంగా మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. మ్యాక్లో అయితే ఫైండర్ అంటారు, అండ్ విండోస్లో అయితే ఫైల్ మేనేజర్. సో ఇందులోంచి మీ మీడియాని సెలెక్ట్ చేసుకుని ఓపెన్ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఈ విషయం మనకు తెలిసిందే. సో ఇక్కడ ఫ్రేమ్ రేట్ అడుగుతుంది, సో చేంజ్ ఆర్ డోంట్ చేంజ్. ఓకే, సో ఇది ఒక ఇంపోర్టింగ్ మెథడ్. అండ్ ఇలా కాకుండా మీరు డైరెక్ట్ ఫైండరే ఓపెన్ చేసి, అండ్ అలాగే ఇక్కడ నుంచి నేను మీకు ఈ డావిన్చి రిజాల్వ్ ప్రాక్టీస్ ఫైల్స్ అన్న ఫోల్డర్ లింక్ కూడా నేను వీడియోస్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, సో మీరు కావాలనుకుంటే అది కూడా డౌన్లోడ్ చేసుకోండి, సో ఫర్దర్గా మీకు యూజ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి కనుక నేను ఒక ఫోల్డర్ తీసుకుని సో దాన్ని డైరెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నాను అనుకోండి, సో ఇప్పుడు కూడా మనకి ఈ విధంగానే ఇంపోర్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఫోల్డర్లో కాకుండా ఫోల్డర్లో ఏవైతే మీడియా ఉన్నాయో సో ఆ మీడియా మనకి డైరెక్ట్లీ ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతాయి. ఓకే, సో ఇది కూడా కొంచెం మెస్సీ వేనే. సో ఇలా కాకుండా ఒక మంచి వేలో ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను, అంటే ఫోల్డర్స్ వైజ్. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తాను, అండ్ ఈవెన్ సింగిల్ ఫైల్లే కాకుండా మనం మల్టిపుల్ ఫోల్డర్స్ ఇంపోర్ట్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు కూడా సేమ్ అదే ఇష్యూ వస్తుంది. ఓకే, సో ఇష్టం వచ్చినట్టు ఇంపోర్ట్ అయిపోతాయి. ఇలా కాకుండా నాకు ఫోల్డర్స్లా కావాలి, అప్పుడు నేను ఏం చేస్తానంటే సో వీటిని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డ్రాప్ చేసే బదులు ఈ పక్కన మాస్టర్ బిన్ ఉంది కదా, సో నేను ఇక్కడ డ్రాప్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందో చూడండి, సో మాస్టర్ అన్న ఒక ఫోల్డర్లో మనకు మళ్ళీ కలర్ కరెక్షన్, డెమో క్లిప్స్, ఇంటర్వ్యూ, మీడియా ఫైల్స్ అని చెప్పి మళ్ళీ ఇలా సపరేట్ ఫోల్డర్స్ కింద క్రియేట్ అయ్యాయి. అండ్ మళ్ళీ ఈ ఫోల్డర్స్లో కూడా మీరు చూసుకుంటే మళ్ళీ సబ్ ఫోల్డర్స్ కింద మళ్ళీ క్రియేట్ అయ్యాయి. సో మనకి ఇక్కడ ఈ ఫైల్ ఎలాగైతే ఆర్గనైజ్డ్ ఉందో సో సేమ్ అదే పాత్ మనకి ఇక్కడ కూడా కాపీ అయిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా మనకి డైనమిక్ లింక్స్ మాత్రమే, అంటే మీరు ఇక్కడ వీటిని రీనేమ్ చేసినా వీటిని డిలీట్ చేసినా సో వాటి ఇంపాక్ట్ అనేది మీకు మెయిన్ ఫోల్డర్ మీద పడదు, సో ఇక్కడ ఏదైతే ఉందో సో ఈ ఫోల్డర్స్ మీద పడదు. ఓకే, అండ్ అలాగే ఒకవేళ కనుక మీరు ఇందులో ఉన్న కంటెంట్ అంతా కూడా ఒకేసారి చూడాలనుకుంటే మీరు కలెక్షన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు, సో కలెక్షన్ మీద క్లిక్ చేశారనుకోండి సో మీకున్న మొత్తం మీడియా అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో కలెక్షన్స్లో కూడా మళ్ళీ మీకు ఐదర్ వీడియోస్ కావాలంటే వీడియోస్, లేదో ఓన్లీ ఆడియోస్ కావాలంటే ఆడియో, సో మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్స్, సో ఇటువంటివన్నీ కూడా మీరు సపరేట్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఒకవేళ కనుక మీరు కలెక్షన్స్, కీవర్డ్స్ ఇవి చూడలేకపోతే మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇక్కడ నుంచి ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి యూజర్లోకి వెళ్ళండి. సో యూజర్లో ఎడిటింగ్లోకి వెళ్ళి ఆటోమేటిక్ స్మార్ట్ బిన్స్ ఫర్ కీవర్డ్స్ అండ్ ఆటోమేటిక్ స్మార్ట్ బిన్స్ ఫర్ కలెక్షన్స్, సో ఈ రెండు కూడా ఎనేబుల్ చేసుకోండి, అండ్ దెన్ సేవ్. సో అప్పుడు మీకు ఇక్కడ ఇవి కనిపిస్తాయి. అండ్ అలాగే ఒకవేళ కనుక మీకు ఈ మెను మొత్తం కనిపించట్లేదు అనుకోండి, సో ఇది కానీ ఈ పైన ఉన్నది కానీ, సో ఏం చేస్తారంటే సో మీకు ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ క్లిక్ అండ్ అన్క్లిక్ చేస్తే మీకు ఈ మెను అనేది వస్తుంది, సో ఇక్కడ కూడా అంతే. సో ఒకవేళ మీకు ఇక్కడ స్మార్ట్ బిన్స్ అది కనిపించకపోతే అప్పుడు సింప్లీ దీని మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు ఇది ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే మీరు ఇక్కడ ఒక కొత్త బిన్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, సో సింప్లీ రైట్ క్లిక్ అండ్ దెన్ న్యూ బిన్, సో బిన్ 7. సో మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలనుకుంటే బిన్ 8 అలా. అండ్ అలాగే ఇక్కడే వీటిని మీరు కావాలనుకుంటే ఇంకో దాంట్లో ఒక డ్రాప్ చేసుకోవచ్చు.
అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి మీరు వీటిని డిలీట్ కూడా చేసేయచ్చు. అండ్ అలాగే ఇదంతా కూడా మనకు డైనమిక్ లింక్స్ కదా. అండ్ అలాగే మీరు ప్రతిసారి ఫైండర్ ఓపెన్ చేసి సో ఇందులోంచి మీడియా ఇంపోర్ట్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీకు కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తే మీరు సేమ్ ఆపరేషన్ డవిన్చి రిజాల్వ్ నుంచే చేసుకోవచ్చు. అప్పుడు నేను ఏం చేస్తానంటే సో ఇక్కడ మనకి ఏంటంటే మన సిస్టంలో ఉన్న పార్ట్స్ అనేవి మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో డౌన్లోడ్స్, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ నుంచే నేను డౌన్లోడ్ సెలెక్ట్ చేస్తాను అండ్ దెన్ నాకు కావాల్సిన ఫోల్డర్లోకి వస్తాను. సో డావిన్సీ రిజాల్వ్ ప్రాక్టీస్, ఓకే. సో డావిన్సీ రిజాల్వ్ ప్రాక్టీస్లో సో సేమ్ అన్నీ మన కలర్ కరెక్షన్ డెమో ఫైల్స్ ఇవన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అండ్ ఇదేంటంటే మన ఫిజికల్ స్టోరేజ్ ఆర్ ఎల్స్ లోకల్ స్టోరేజ్ అనమాట. సో మీరు కనుక పొరపాటున ఇవి డిలీట్ చేశారు లేదా రీనేమ్ చేశారనుకోండి, సో ఇక్కడ మీకు ఫైండర్లు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా డిలీట్ అయిపోతాయి. అంటే మీ ఒరిజినల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి డిలీట్ అయిపోతాయి. సో అందుకనే ఇక్కడ మీరు ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇవి కంప్లీట్లీ ఫిజికల్ ఫైల్స్, ఓకే. అండ్ ఇప్పుడు మన ఇక్కడ నుంచి మీడియా పూల్లోకి ఇంపోర్ట్ చేసుకోవడానికి మనకి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. సో రైట్ క్లిక్ చేసి యాడ్ ఫోల్డర్ టు మీడియా అని కొట్టాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏది కూడా ఇంపోర్ట్ అవ్వదు, ఎందుకు అంటే మన ఇక్కడ ఉన్న మెయిన్ ఫోల్డర్లో కదా. సో మెయిన్ ఫోల్డర్లో మనకి ఇక్కడ మళ్ళీ సబ్ ఫోల్డర్స్ ఉన్నాయి కానీ ఎటువంటి మీడియా కూడా లేదు. సో అందుకని ఇక్కడ మనకి ఎటువంటి మీడియా కూడా ఇంపోర్ట్ అవ్వలేదు. బట్ అలా కాకుండా ఒక ఫోల్డర్ తీసుకుని అందులో మనకు మీడియా ఉన్నాయి కదా. సో ఇప్పుడు కనుక నేను యాడ్ ఫోల్డర్ ఇంటూ మీడియా అని కొట్టాను అనుకోండి, సో మనకి అందులో ఉన్న మీడియా మొత్తం కూడా ఇంపోర్ట్ అయిపోతాయి. కానీ ఇది మనకి ఆర్గనైజ్డ్ వేలో అవ్వలేదు, ఓకే. సో మళ్ళీ నేను అన్డూ చేస్తున్నాను, అన్డూ కోసం కమాండ్ జెడ్ క్లిక్ చేస్తున్నాను అంతే. అండ్ మళ్ళీ మనకున్న ఇంకొక ఆప్షన్ ఏంటంటే సో రైట్ క్లిక్ అండ్ దెన్ యాడ్ సబ్ ఫోల్డర్స్, యాడ్ ఫోల్డర్స్ అండ్ సబ్ ఫోల్డర్స్. సో ఇది కనుక క్లిక్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు కూడా మళ్ళీ మనకి అన్ని ఫోల్డర్స్లో ఉన్న అంటే ఈ అన్ని ఫోల్డర్స్లో ఉన్న మీడియా మొత్తం కూడా మనకి ఇక్కడ మెస్సీ వేలో ఇంపోర్ట్ అయిపోతుంది, ఓకే. సో ఇది కూడా మనకు కావాల్సింది కదా. సో మళ్ళీ అన్డూ అండ్ దెన్ థర్డ్ ఆప్షన్ యాడ్ ఫోల్డర్ సబ్ ఫోల్డర్ ఇంటూ మీడియా ఫోల్ అండ్ అలాగే క్రియేట్ బిన్స్. సో ఇది కనుక క్లిక్ చేసాం అనుకోండి, సో ఇప్పుడు మనకి అవన్నీ కూడా ఇంపోర్ట్ అయ్యాయి అలాంగ్ విత్ ఫోల్డర్స్. సో ముందు మాస్టర్లో మనకి డావిన్సీ రిజాల్వ్ ప్రాక్టీస్ అనేది ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది అండ్ ఇందులో మళ్ళీ కలర్ కరెక్షన్ డెమో క్లిప్స్ ఇవన్నీ కూడా క్రియేట్ అయ్యాయి, ఓకే. అండ్ వన్స్ ఇవి ఇంపోర్ట్ అయ్యాక ఇది మళ్ళీ ఫిజికల్ ఫైల్స్. సో ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసినా ఏం చేసినా పర్లేదు, ఓకే. బట్ ఇవి మాత్రం లోకల్ ఫైల్స్. సో నేను సపోజ్ ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి, సో లైక్ టెస్ట్, ఓకే. సో యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ మళ్ళీ ఇక్కడ రిప్లికేట్ అయిపోతుంది. సో టెస్ట్ అనేది ఇక్కడ క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచి దీన్ని డిలీట్ చేయాలనుకుంటే సో డిలీట్ పర్మనెంట్లీ అండ్ దెన్ మళ్ళీ డిలీట్. సో మళ్ళీ ఇంకొకసారి మనల్ని అడుగుతుంది, సో డన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిలీట్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ మీరు కనుక ఫైండర్లోకి వెళ్ళారనుకోండి, సో ఇక్కడ కూడా మీకు ఆ టెస్ట్ ఫోల్డర్ అనేది కనిపించదు, ఓకే. అండ్ అలాగే మీరు కనుక సో ప్రతిసారి సో మీరు కావాల్సిన డౌన్లోడ్స్లోకి వచ్చి సో మళ్ళీ అందులో ఇక్కడ అన్ని నెత్తుకొని సో ఈ విధంగా చేసుకోవడం ఎందుకనుకుంటే మీరు టూ వేస్లో ఒకటి చేయొచ్చు. సో ఒకటి రైట్ క్లిక్ చేసి దీన్ని యాడ్ ఫోల్డర్ టు ఫేవరెట్స్ క్లిక్ చేసుకోవచ్చు, సో దట్ మీకు ఇక్కడ ఫేవరెట్స్ అనే ట్యాబ్లో ఇది క్రియేట్ అవుతుంది. అండ్ ఇంతకన్నా బెటర్ వే ఏంటంటే సో నేను దీన్ని రిమూవ్ చేస్తున్నాను అండ్ దెన్ ఇప్పుడు ఏం చేస్తానంటే సో దీన్ని మినిమైజ్ చేసుకుని ఇప్పుడు ఇక్కడ నుంచి ఐదర్ మీరు ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి సిస్టమ్ మీడియా స్టోరేజ్ ఉంది కదా, సో యూజర్ కాదు ఈసారి సిస్టంలోకి వెళ్ళి మీడియా స్టోరేజ్ అండ్ దెన్ ఇక్కడ యాడ్, సో యాడ్ క్లిక్ చేసి డౌన్లోడ్స్ అండ్ దెన్ ఇక్కడ నుంచి సో డావిన్సీ ప్రాక్టీస్ ఫైల్స్. సో దీన్ని ఓపెన్ చేశాను అనుకోండి, సో బేసికల్లీ ఎర్రర్ ఏమి వచ్చిందంటే సో దాని పైన ఉన్న మెయిన్ ఫోల్డర్ ఏదైతే ఉందో సో అది ఆల్రెడీ ఇందులో ఇంపోర్ట్ అయ్యి ఉంది. సో అందుకనే కంప్లీట్ డౌన్లోడ్స్ అన్నది నేను రిమూవ్ చేశాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ డౌన్లోడ్స్ సో డావిన్సీ ప్రాక్టీస్ అండ్ దాన్ని ఇక్కడ నుంచి ఓపెన్ క్లిక్ చేశాను అనుకోండి, సో మీకు ఇక్కడ ఆ ఫోల్డర్ అనేది యాడ్ అయింది, ఓకే. అండ్ దెన్ ఇప్పుడు సేవ్, సో ఇక్కడ మనకి ఆ పాత్ అనేది యాడ్ అయింది, సో డౌన్లోడ్స్ అండ్ డావిన్సీ. సో ఇప్పుడు మీకు డైరెక్ట్గా దాని ప్రాక్టీస్ సంబంధించిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అనేవి మీకు ఇక్కడ వచ్చేస్తాయి, ఓకే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, సీ ఇన్ ద నెక్స్ట్ వన్, బాయ్.